6000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకర్ ను విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో ప్రజల త్రాగునీటి సౌకర్యార్థం ఎంపీ నిధులతో అందజేయబోయే పత్రాలను జోనల్ కమిషనర్ కె కనక మహాలక్ష్మికి ఎంపీ డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతి అందజేశారు. ఎంపీపీ కార్యాలయంలో జోనల్ కమిషనర్ కు 27.4 లక్షల విలువ చేసే వాటర్ ట్యాంక్ పత్రాలను అందజేసిన సందర్భంగా ఎంపీ మాట్లాడారు. తాగునీటి సమస్య పరిష్కరించడానికి ఆర్థికంగా అదనపు భారం పడుతుందని అధికారులు కొందరు ఎమ్మెల్యేలు తెలిపారు అని అన్నారు. ఆ సమస్య పరిష్కారం నిమిత్తం మొదటి సంవత్సరం పార్లమెంటు నిధుల నుండి అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి ఒక వాటర్ ట్యాంకర్, ఎలమంచిలికి రెండు చిన్న వాటర్ ట్యాంకులు ఈ సందర్భంగా అందజేశామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నూతన మహిళా కార్పొరేటర్లు అందరూ కృషి చేస్తున్నారని, వారందరికీ అదేవిధంగా జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ సమయంలోనే తన పనితనంతో అందరి మన్నలను పొందుతున్న కనక మహాలక్ష్మిని ఎంపీ అభినందించారు. అందరికీ తెలుసు డ్రింకింగ్ వాటర్ సమస్య. మరి ఒక్కొక్కసారి మరి వాటర్ ప్రాబ్లం వచ్చేటప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో ట్యాప్ సప్లై లేనప్పుడు కూడా మనకి జీవీఎంసీ పరిధిలో మనకి వాటర్ ట్యాంకర్స్కి కూడా ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళు ఒక టెండర్స్కి వెళ్ళటం లేకపోతే ఎవరికైనా సరే ఇవ్వటం, వాళ్ళకి సొంత వెహికల్స్ లేవు. సో దానివల్ల అదనపు భారం కూడా పడుతుంది అని చెప్పి మన నోటీస్లో కొంతమంది అధికారులు మన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా పెట్టినప్పుడు నేను నా పార్లమెంటు పరిధిలో రెండు సెగ్మెంట్స్లో, ఒకటి జీవీఎంసీ అనకాపల్లి పరిధిలో 6000 లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకర్ని 21.4 వాటర్ ట్యాంకర్ని కూడా నిధులు విడుదల చేయటం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి, త్వరలోనే అది వాటర్ ట్యాంకర్ మనకి అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మౌలిక వసతులు, వాళ్ళకి విద్య వైద్యము, వారు తినడానికి తిండి, ఉండడానికి ఆవాసము, ఒక మంచి పరిశుభ్రమైన త్రాగునీరు, ఇవన్నీ కూడా నిత్యావసరాలు ప్రజల మనుగడకి. సో దానిలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చల్లని దీవెనలతో మా కార్పొరేటర్స్, మరి ప్రజలందరూ ఎంతో అభిమానంగా అందరు మహిళా కార్పొరేటర్స్ని మరి మనకి గెలిపించి పంపించారు. అందరూ చాలా చక్కగా మరి ప్రజల కోసం నిరంతరం ప్రజల్లోనే తిరుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, మరి వాళ్ళ అనకాపల్లి పట్టణం కానీ, అనకాపల్లి నియోజకవర్గం కానీ, నా పార్లమెంటు కానీ, అందరు ఎమ్మెల్యేలు కూడా ఎంతో చక్కగా మరి నిరంతరం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. మరి కరోనా మధ్యలో కొంత అభివృద్ధికి ఆటంకం కలిగినా మరి అందరూ